వెల్కమ్ స్టూడెంట్స్ ఈ వీడియోలో నేను నోట్స్ ఎలా రాయాలి అనే టాపిక్ మీద ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ రాసే ముందు మీరు కంపల్సరీ కూడా మార్జిన్స్ కొట్టాలి ఓకేనన్నా మార్జిన్స్ ఎలా కొట్టాలంటే చూడండి ఇది మెయిన్ హెడ్డింగ్ అంటే ఫస్ట్ హెడ్డింగ్ కాబట్టి పైన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మార్జిన్స్ కొట్టాలి చూడండి ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ కొడుతున్నాను ఎంత కొడతానంటే ఒక వన్ సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది ఓకేనా చూడండి వన్ సెంటీమీటర్ ఇది ఎందుకు సార్ అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ వేస్తాం అనమాట ఓకేనా అన్న ఇటు చూడండి ఇక్కడ మనం ఎంత కొడతామంటే ఒక స్కేల్ ఎంత ఎంత ఉంటుందో అంత కొడతాం ఓకేనా చూడండి ఇది ఎంత ఉంటుందంటే ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది అంతే ఓకేనా చూడండి మీ దగ్గర లాంగ్ స్కేల్ ఉంటే ఇక్కడ నుంచి ఒక కరెక్ట్గా ఇటువైపు కొట్టండి లేకపోతే ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది మెయిన్ హెడ్డింగ్ కాబట్టి పైన కొడతాను చూడండి ఓకేనా పైన కొట్టాను ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ పెట్టాలి ఓకేనా రెడ్ పెన్ ఉంటే రెడ్ పెన్ పెట్టచ్చు లేకపోతే బ్లాక్ పెన్ ఓకేనా నేను రెడ్ పెన్తో పెడతాను చూడండి చూడండి రెడ్ పెన్తో నేను మెయిన్ హెడ్డింగ్ పెట్టేసాను నెక్స్ట్ పైన చాప్టర్ వన్ అని రాసాను ఓకేనా నాన్న నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ డేట్ వేయండి ఓకేనా డేట్ ఏమేస్తారంటే ఆ రోజు ఏ రోజు చాప్టర్ మొదలు పెట్టారో ఆ డేట్ వేయండి ఓకేనా నాన్న చూడండి ఈ చాప్టర్ ఎప్పుడు మొదలెట్టాం మనం జూలై ఫస్ట్ ఓకేనా ఏం చేస్తారంటే నాన్న నోయింగ్ అవర్ నెంబర్స్ అనే వీడియోలోని లాస్ట్ ఇంట్రడక్షన్ కూడా మొత్తం కూడా నేను ఏం చెప్పానంటే నెంబర్స్ అంటే ఏంటి నేచురల్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్స్ ఇంటీజర్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అవన్నీ కూడా ఇక్కడ నోట్ చేయండి నాన్న ఓకేనా నేను నోట్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో ఆన్ చేసిన తర్వాత నోయింగ్ అవర్ నెంబర్స్ అని వీడియో తీయండి ఓపెన్ చేసిన తర్వాత ప్లే చేయండి ప్లే చేసిన తర్వాత చివరి వరకు వెళ్ళండి ఓకేనా చివరి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కరెక్ట్గా నేను డెఫినేషన్స్ ఇచ్చే ఇచ్చాను చూడండి అక్కడ వీడియో ఆపండి ఆపి అక్కడ పాస్ నొక్కండి అంటే దా మధ్యలో క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో ఆగుతుంది ఓకేనా చూడండి మీరు క్వాలిటీ తక్కువగా కనిపించింది అనుకోండి మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ త్రీ డాట్స్ ఉన్నాయి కదా నాన్న అది క్లిక్ చేసిన తర్వాత చూడండి అక్కడ క్వాలిటీ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్వాలిటీ దగ్గర లాస్ట్ ఆప్షను క్లిక్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందనమాట వీడియో మొత్తం కూడా ఓకేనా అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ నేను చెప్పిన డెఫినేషన్స్ కనబడతాయి కదా అక్కడ ఒకసారి వీడియో ఆపండి వీడియో ఆపడం ద్వారా అక్కడ డెఫినేషన్స్ అన్ని మీరు కూడా మీరు నోట్ నోట్బుక్లో నోట్ చేయొచ్చు ఓకేనా అవి చూసి నోట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వేరే ఇమేజ్ పెట్టాను కదా కొంచెం వీడియో ప్లే చేశారనుకోండి నెక్స్ట్ ఇమేజ్ ప్లే వస్తుంది అప్పుడు మళ్ళీ వీడియో ఆపండి క్లిక్ చేయండి అక్కడ ఓకేనా అప్పుడు వీడియో ఆగుతుంది అవి డెఫినేషన్స్ అన్ని నోట్ చేయండి ఓకేనా చూడండి చూడండి నా నేను మొబైల్లో చూసి నేను డెఫినేషన్స్ మొత్తం అన్ని కూడా రాసాను చూడండి ఇక్కడ నేను బ్లాక్ పెన్ లేక నేను మొత్తం టోటల్గా బ్లూ పెన్తో రాశాను అండర్లైన్ చేశాను చూడండి అవి డైరెక్ట్గా బ్లాక్ పెన్తో రాయండి ఓకేనా సైడ్ హెడ్డింగ్స్ బ్లాక్ పెన్తో రాయండి ఓకేనా ఇది రఫ్ ఇదిలో ఏం రాయద్దు ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఈ లైన్ బయటికి వెళ్ళకూడదు ఓకేనా చూడండి సైడ్ హెడ్డింగ్స్ పెట్టినా చూడండి ఇలా నీట్గా రాయండి ఓకేనా నాన్న నెక్స్ట్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ వన్ స్టార్ట్ చేశాను కదా ఇక్కడ ఎక్సర్సైజ్ వన్ అని చెప్పి చూడండి ఫస్ట్ లైన్ కొట్టండి టెన్త్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు సమ్ స్టార్ట్ చేసిన కదనైనా ఫస్ట్ సమ్ బ్లాక్ పెన్తో నోట్ చేయడం లేకపోతే బ్లూ పెన్తో నోట్ చేయడం నోట్ చేసిన తర్వాత ఎస్వైఎల్ సొల్యూషన్ అని చెప్పి సమ్ నోట్ చేసి ఎస్వైఎల్ సొల్యూషన్ అని చెప్పి ఇదంతా సమ్ నోట్ చేయండి ఓకేనా సమ్కి సమ్కి కుదిరితే లైన్ కొట్టండి నాకు లైన్ అన్న అన్న వాళ్ళు మీ ఇష్టం నాన్న ఓకేనా సమ్ అయిపోయిన తర్వాత చిన్న లైన్ కొట్టండి ఎందుకంటే సమ్కి సమ్కి డిఫరెన్స్ తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎయిత్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ చెప్పాను కదా అవి నోట్ చేయండి ఓకేనా ఈ టెన్ అందరూ కూడా కంపల్సరీ ఈ టెన్ డెఫినేషన్స్ రాయాలి ఓకేనా ఈ డెఫినేషన్స్ అన్నీ రాసిన తర్వాత టెన్త్ క్లాస్ వాళ్ళు అయితే సమ్స్ చేస్తారు సెవెంత్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ వన్ సమ్స్ నోట్ చేస్తారు నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు నెక్స్ట్ ఎయిత్ క్లాస్ వాళ్ళు ప్రాపర్టీస్ ఉన్నాయి కదా వాటి డెఫినేషన్స్ ఇవ్వలేదు కదా నేను ఫొటోస్ సో మీరు ఏం చేస్తారంటే చూడండి కింద డిస్క్రిప్షన్లోని వాటి డెఫినేషన్స్ ఇచ్చాను వాటి అవి చూస్తూ ప్రతి వీడియోలోని అసోసియేటివ్ ప్రాపర్టీ అయితే సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని కింద డెఫినేషన్ రాయండి ఓకేనా నాన్న ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చూడండి ఓకేనా నాన్న నెక్స్ట్ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు నాన్న ఇలాగా కొన్ని పేజెస్కి లైన్స్ కొట్టేసుకోండి ఓకేనా క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత లైన్స్ కొట్టద్దు ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ అవుతుంది మొత్తం అంతా కూడా మీరు సండే కానీ ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు కానీ ఇలా లైన్స్ ఒక టెన్ ట్వంటీ లేకపోతే ఖాళీ ఉంటే నోట్బుక్ మొత్తం కూడా లైన్స్ కొట్టేసుకోండి అప్పుడు మీకు సింపుల్గా ఉంటుంది నాన్న నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ రఫ్ కదా నాన్న రఫ్ వర్క్ అని సైడ్ మీరు రాసుకో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సమ్ చేస్తాం కదా సమ్కి సంబంధించిన రఫ్ వర్క్ అంతా కూడా ఇక్కడ చేయాలి మీరు ఓకేనా ఇక్కడ సమ్ నోట్ చేసాం అనుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వన్ హండ్రెడ్ ప్లస్ వన్ హండ్రెడ్ అని అనుకోండి ఇక్కడ సైడ్ చేసి ఇక్కడ ఆన్సర్ వేయాలి అంతే కానీ ఇక్కడ చెత్త చేసి మళ్ళీ ఇక్కడ చెత్త ఇక్కడ వేయకూడదు ఇక్కడ మీ ఇష్టం మీరు ఎంత చెత్త అయినా చేయొచ్చు కానీ ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేయాలి నాన్న ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చూడ చూడండి నేను ఇప్పుడు నోట్స్ రాసాను కదా అదేవిధంగా మీరు కూడా నోట్స్ రాయండి వీడియో చూస్తా నోట్స్ రాయండి ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి ఓకేనా నాన్న ఏమైనా డెఫినేషన్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అవి చూసి రాయండి నాన్న ఏమైనా అర్థం కాకపోతే గ్రూప్లో మెసేజ్ చేయండి మీకు ఏ సమ్ము కూడా అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ ఆ సమ్ నేను నోట్బుక్లో చేసి ఫోటో తీసి మీ గ్రూప్లో పెడతాను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ప్రతి స్టూడెంట్స్ కూడా నేను ఏ విధంగా నోట్స్ రాసానో విధంగా నోట్స్ రాసి గ్రూప్లో పెట్టండి అవుట్ ఆఫ్ స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ కాని వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్లోని కింద లింక్ ఇచ్చాను కింద టెలిగ్రామ్లో నాకు సెండ్ చేయండి నాన్న ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా నీట్గా రాయన్నానా కంగారు ఏం పడద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్